ఏపీలో ప్రస్తుతం డెడ్లైన్లు, రాజీనామాలు, రాజకీయాలు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ముందుగా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఏపీ ప్రభుత్వానికి 48 గంటల పాటు డెడ్లైన్ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని, ప్రజాక్షేత్రంలో మరోమారు పోరాడి తమ నిజాయితీని చాటుకోవాలని చంద్రబాబు చూస్తున్నారు. అయితే ఇక్కడ ప్రతి ఒక్కరూ గమనించాల్సింది ఏంటంటే, చరిత్రలో ఎక్కడ కూడా ఏ రాజకీయ పార్టీని చూసుకున్నా సరే సవాల్ విసిరేవారు ముందుగా రాజీనామా చేస్తారు. గతంలో కేసీఆర్ తాను రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత తన ఎమ్మెల్యేలతో సైతం కేసీఆర్ రాజీనామా చేయించారు. ఆయన ఇదంతా తెలంగాణ కోసం చేయించారు. ఇక ఏపీ రాజకీయాల విషయానికి వస్తే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మునగాడిలా కాంగ్రెస్కు రాజీనామా చేసి సొంతంగా పోటీ చేసి చరిత్రలో ఏ ఒక్క నాయకుడు సాధించలేని చరిత్రను సాధించేశారు. ఇక ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా సవాల్ విసిరే ముందు తన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలి. ముందు తాను తన ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలో మళ్ళీ వెళ్ళాలి. ఒకవేళ గెలిస్తే అప్పుడు న్యాయంగా వైసీపీ ఎమ్మెల్యేలను రాజీనామా చేయాలని డిమాండ్ చేయాలి. కానీ చంద్రబాబు మాత్రం విడ్డూరంగా తాను తన ఎమ్మెల్యేలు రాజీనామా చేయరట, కానీ వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రం రాజీనామా చేయాలని కొత్త పాట అందుకున్నారు. చంద్రబాబుకు కూడా తెలుసు, ఒకవేళ టీడీపీ నుంచి ఎవరైనా రాజీనామా చేస్తే కనుక మళ్ళీ ఉప ఎన్నికల్లో ఎవ్వరూ కూడా గెలవరని. అందుకే చంద్రబాబు రాజీనామాల విషయంలో వెనకడుగు వేస్తున్నారని ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు. ఇక చంద్రబాబు తాను తెలివైన వాడినని అనుకున్న అమరావతిలోని ప్రభుత్వం రాజధాని అని ప్రకటిస్తే తమ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారని చెప్పుకొచ్చారు. ఇక వైసీపీ నేతలు టీడీపీ ఎమ్మెల్యేలను ఎందుకు రాజీనామా చేయమన్నారంటే, రాష్ట్రం మొత్తం అమరావతినే రాజధానిగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని చంద్రబాబు టీడీపీ నేతలు అంటున్నారు. అయితే టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేసి గెలిస్తే కనుక అవును, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు ప్రజలు కూడా అమరావతినే రాజధానిగా ఉండాలని అనుకుంటున్నారని మేము భావిస్తామని వాళ్ళు ప్రతిజ్ఞ చేశారు. చాలామంది వైసీపీ టీడీపీ ఎమ్మెల్యేలను లాగడానికే రాజీనామాల అంశాన్ని తెరపైకి తెచ్చారన్న విషయం టీడీపీ నేతల్లో స్పష్టంగా కనబడుతుంది. అయితే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తలుచుకుంటే టీడీపీ నుంచి ఎందరో ఎమ్మెల్యేలు వెంటనే సైకిల్ నుంచి దిగి వైసీపీ కండువా కప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ విషయం అందరికీ తెలుసు. అమరావతినే రాజధానిగా ఉంచితే తమ పదవులను కూడా వైసీపీకే ఇచ్చేస్తామని చంద్రబాబు చెప్పారు. అసలు రాజ్యాంగంలో ఇవ్వడానికి వీరెవరు, తీసుకోవడానికి వారెవరు? ఏదైనా ప్రజాక్షేత్రంలో తేల్చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు మాటలను చూస్తే స్పష్టంగా ఆయన తన పార్టీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించరని స్పష్టంగా తేలిపోయింది. చంద్రబాబు నాయుడు ఏం చేసినా కూడా 3 రాజధానులు అన్నవి మాత్రం జరగక తప్పదు. కేవలం కోర్టుల వల్ల తాత్కాలికంగా బ్రేకులు పడతాయేమో తప్ప టీడీపీ నుంచి 3 రాజధానులకు వచ్చే ఇబ్బందే ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు అసలు ఏపీ ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఏమీ చేసే స్థితిలో ఆయన లేరు. ఏది ఏమైనా ఆయన మాటలు ఉన్నాయి అంతే. ఈ విధంగా మాయమాటలు చెప్పి రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారు. చంద్రబాబుకు నిజంగా ప్రజలపై ఎటువంటి ప్రేమ అభిమానం లేనేలేదు. పిచ్చి మాటలు, పిచ్చి ఆవేశం తప్ప. ఆవేశం, ఆ ఆకృతం ఎక్కడిదాకా తీసుకెళ్తుంది మరి? ఆయన్ను ఎక్కడికి తీసుకెళ్లదు. ఏదేమైనా చంద్రబాబు డ్రామాలకు ఒక పులి స్టాప్ పడినట్లే తెలుస్తుంది. చూడాలి ముందు ముందు ఇంకేం జరుగుతాయో మరి. ఏదేమైనా ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని తెలుపుతూ మా ఈ ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.